హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ నోటీసెస్ అండ్ ఆర్డర్స్ని జిఎస్టీ పోర్టల్ నుంచి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో మనకి జిఎస్టీ నుంచి ఏదైనా నోటీసెస్ లేకపోతే ఆర్డర్స్ వచ్చాయా అని ఎలా చూసుకోవాలి, తిరిగి వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. చాలామంది ఇప్పుడు మనం రియల్ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు మనకి జిఎస్టీ నోటీసెస్ అండ్ ఆర్డర్స్, మన కంపెనీ పేరుతోటి ఏమైనా నోటీసెస్ వచ్చాయా, ఆర్డర్స్ వచ్చాయా, ఎలా చూసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటుంటారు. ఎప్పుడు వస్తాయి అసలు నోటీసులు, ఎప్పుడు వస్తాయి? సో మనం జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా నోటీస్ వస్తుంది, మనం జిఎస్టీ రిటర్న్స్ రాంగ్ ఫైల్ చేసినా కూడా నోటీస్ వస్తుంది, ఐటీసీ రాంగ్ క్లెయిమ్ చేసినా కూడా మనకి నోటీసెస్ అండ్ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసి చూసుకోవాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు, శ్రీ భారతి టెక్నాలజీస్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. సో టాక్సేషన్ కోర్సెస్ అన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్లస్ మిగిలిన కంప్యూటర్ కోర్సులు కూడా అవైలబిలిటీ ఉంటాయి. మీరు నేర్చుకోవాలి అనుకుంటే సో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి నేర్చుకోవచ్చు. ప్రాక్టికల్ అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ ఉంటుంది, ఎవ్రీ టాపిక్ అర్థమయ్యే వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా. నెక్స్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మీకు, సో మీరు కావాలంటే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు జిఎస్టీ నోటీసెస్ అండ్ ఆర్డర్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్దాము. గూగుల్ సెర్చ్ పేజ్లో gst.gov.in అని టైప్ చేద్దాము. gst.gov.in లాగిన్ క్లిక్ చేస్తున్నా డైరెక్ట్గా. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇక్కడ మన కంపెనీ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వాలి. జిఎస్టీ పోర్టల్ లాగిన్ అయిన వెంటనే పేజ్ ఇలాగ వస్తుంది. మీరు ఇక్కడ డాష్ బోర్డ్ క్లిక్ చేసుకోండిమా. డాష్ బోర్డ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, రైట్ సైడు నోటీసెస్ అండ్ ఆర్డర్స్ ఉన్నాయి. మీకు వచ్చిన నోటీసెస్ అండ్ ఆర్డర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీళ్ళకి 2 నోటీసెస్ వచ్చాయి, బట్ రిటర్న్ ఫైల్ చేయలేదు. రిటర్న్ డిఫాల్టరు, అండర్ సెక్షన్ 46 ప్రకారం రిటర్న్ ఫైల్ చేయనందుకు వీళ్ళకి నోటీసులు వచ్చాయి. మీరు ఈ నోటీస్ ఓపెన్ చేయాలంటే ఈ నోటీస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే మీకు డౌన్లోడ్ అవుతుందిమా, డైరెక్ట్గా ఓపెన్ అవ్వదు. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన దాన్ని మనం ఓపెన్ చేసి చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయిపోయింది. ఆ నోటీస్ పైన క్లిక్ చేశారంటే మీకు ఓపెన్ అవుతుంది, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. సో వీళ్ళకి వచ్చిన నోటీస్ ఇది, December 26, 2023 నోటీస్ వచ్చింది. సో ఈ నోటీస్లో ఏముంది, ఎందుకు వచ్చింది అన్నప్పుడు, నోటీస్ టు రిటర్న్ డిఫాల్టర్, వీళ్ళు రిటర్న్ అనేది డ్యూ డేట్ ప్రకారం ఫైల్ చేయలేదు, అందుకే వీళ్ళకి నోటీస్ వచ్చిందిమా. సో ఇలా మనకి నోటీసెస్ వచ్చినా ఆర్డర్స్ వచ్చినా ఇలా డిస్ప్లే అవుతాయి పీడిఎఫ్ ఫార్మాట్లో. వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం చూసుకొని వాటికి రిప్లై ఇవ్వాలి. సో ఇంకొక పద్ధతిలో కూడా మనం నోటీసెస్ అండ్ ఆర్డర్స్ని చూసుకోవచ్చు. అది ఎలాగా అన్నప్పుడు సర్వీసెస్కి వెళ్ళండి. సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్కి వెళ్ళాలిమా. యూజర్ సర్వీసెస్లో వ్యూ నోటీసెస్ అండ్ ఆర్డర్స్ తీసుకోండి. వ్యూ నోటీసెస్ అండ్ ఆర్డర్స్ అని ఇచ్చిన వెంటనే చూడండి, మనకి ఇక్కడ నోటీస్ అండ్ ఆర్డర్స్ ఏ డేట్లో ఇష్యూ అయ్యాయి. సో వీళ్ళకి 9th month 2023 ఒక నోటీస్ వచ్చింది, December 26 ఒక నోటీస్ వచ్చింది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ బటన్ పైన నొక్కొచ్చుమా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నోటీసెస్ ఎందుకు వచ్చింది అంటే రెండు కూడా రిటర్న్ ఫైల్ చేయలేదు. సో వీటిని ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా, లేదు మేడం మాకు నోటీస్ కావాలా ఆర్డర్ కావాలా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నాకు నోటీస్ డిస్ప్లే కావాలంటే నోటీస్ తీసుకుంటా టైప్ దగ్గర, ఆర్డర్ కావాలంటే ఆర్డర్ తీసుకుంటా. పీరియడ్ కూడా మీరు ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ లోపల పర్టికులర్ పీరియడ్ ఇచ్చి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పర్టికులర్ పీరియడ్ అంటే November 1 నుంచి, సో ఇక్కడ ఈ డేట్ టిల్ ఈ డేట్ ఇస్తున్నాను, January 24 సర్చ్ క్లిక్ చేస్తున్నా. చూడండి, మనకి వీళ్ళకి పర్టికులర్గా నోటీసెస్ ఏం ఆర్డర్స్ ఏం రాలేదు, ఓన్లీ 2 నోటీసెస్ వచ్చాయి రిటర్న్ ఫైల్ చేయలేదని. ఇలా మీకు నోటీసెస్ ఆర్డర్స్ కూడా డేట్ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రమ్ డేట్ టు డేట్ వైజ్ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో సెర్చ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని ఏమొచ్చిందో చూసుకోవచ్చు. సో మనకి జిఎస్టీ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటీసెస్ అండ్ ఆర్డర్స్ అనేవి ఎలా చూసుకోవాలి, ప్లస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసాము. ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లస్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.